క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆరోజు అందమూరి తారక రామారావు గారు 2 రూపాయలు బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్ మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది. అలాగే ఇవాళ 103 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలా వచ్చే రోజుల్లో ఇంకా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 236 కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి 236 కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. ఇవాళ బీదోళ్ళకి ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అదే రకంగా అన్నా క్యాంటీన్లు ఇవాళ ఉదాహరణగా మనం ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ మీరు చూస్తే గ్రామ సభలు పెట్టారు నిన్న. గ్రామ సభలు పెట్టిన ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ అంటే గ్రామం నుంచి అభివృద్ధి చెందాలని గ్రామ సభలు నిన్న పెట్టారు. ప్రతి ఒక్కరూ డిక్లరేషన్ ఇచ్చి గ్రామ సభలు నిన్న కండక్ట్ చేశారు. ఆ గ్రామ సభలు ఎందుకంటే గ్రామాలలో ఏమేమి డెవలప్మెంట్ కావాలో ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ సభలు నిన్న కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా అయింది నిన్న అంతా కూడా. అదే రకంగా మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైతులకి అలాగే పూర్ పీపుల్కి ఎప్పుడు అండగా ఉంటుందని మీ అందరికీ తెలుపుకుంటూ ఇవాళ అన్నా క్యాంటీన్లో కూడా భోజనం కూడా మన ఇంట్లో భోజనం లాగా టేస్టీగా ఉంటుంది. అందరికి కూడా ఎప్పుడు కావాలో అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఇది అందరూ కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే 16వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావుపేట అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఎలాగున్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో అదే విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఉదయం టిఫిన్ చేయడం జరిగింది, ఇడ్లీ పొంగల్ పెడతాం జరిగింది, రెండు కూడా చాలా బాగున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్నీ సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏదైనా